హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సఖీ ఫ్యాషన్ కిచెన్. నేను ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంటుంది పూల జడ ఎలా వేయాలి అని చెప్పండి. నేనైతే మీతో ఇప్పుడు రెడీమేడ్ పూల జడ గురించి ఎలా కుట్టాలి అని చెప్పి చూపించాలనుకుంటున్నాను. నేను ప్రజెంట్ అయితే ఊళ్ళో ఉన్నానండి. అన్న వాళ్ళ పాపకి పూల జడ వేస్తుంటే ఇంకా వ్యూవర్స్ కానీ యూజ్ అవుతుంది కదా అని చెప్పి ఆ ఉద్దేశంతో నేను వీడియో షూట్ చేసి షేర్ చేసుకుంటున్నాను. నాకు కూడా పూల జడ వేయడం అయితే రాదండి, నిన్ననే నేను కానీ చూసి నేర్చుకున్నాను. సమ్మర్ కదండి, మల్లెపూలు కానీ ఫుల్గా వచ్చున్నాయి. ఇంకా చిన్నపిల్లలకైతే ఇంకా ఈ సమ్మర్లోనే కదా హాలిడేస్ కానీ వచ్చేది, ఇంకా పూల జడలు వేయించుకుందాం కానీ గుర్తుగా ఫొటోస్ అయి ఉంటాయి కదా అని చెప్పి ఆ ఉద్దేశంతో మేము కానీ పూల జడ వేసాము. ఫస్ట్ అయితే మనము పూల జడ వేయాలన్నప్పుడు హెడ్ బాత్ చేయాలండి. హెడ్ బాత్ చేసి తర్వాత ఇలాగా రెండు పాయల్లాగా కొంచెం హెయిర్ తీసుకొని జడలాగా వేసి కింద వరకు వదిలేయాలి. పూల జడ వేయాలంటే జడ అయితే చాలా టైట్గా వేయాలండి, ఎందుకంటే జడ నీట్గా కూర్చోదు, లూజ్గా అయితే కింద కిందకు వచ్చేస్తుంది. అందుకని మనకు ఎంతవరకు టైట్గా వేయడం వస్తుందో అంతవరకు వేయాలి. ఎంత టైట్గా వేస్తే అంత నీట్గా కూర్చుంటుంది. ఫస్ట్ అయితే రెండు పాయల్లాగా తీసుకొని ఇట్లా అల్లిన తర్వాత మళ్ళీ మొత్తం హెయిర్ తీసుకొని టైట్గా మనకు ఎంత కుదిరితే అంత టైట్గా మళ్ళీ జడ వేయాలి. కొద్దిమంది పిల్లలకి చిన్న చిన్న హెయిర్ ఉంటుంది కదా అండి, వాళ్ళకైతే సవరాలు వేసుకోవచ్చు. మేమైతే మా పాపకి చిన్న హెయిర్ అని చెప్పి మేము రెండు సవరాలు వేసామండి, కొంచెం పొడుగు జడ అయితే బాగుంటుంది కదా అని చెప్పి. ఇప్పుడు వీడియోలో చూపించినట్లుగా మనం టైట్గా చాలా టైట్గా వేయాలండి. జడ అయితే హాఫ్ హెయిర్ వరకు అల్లిన తర్వాత మళ్ళీ సవరం తీసుకోవాలండి. సవరం వచ్చి మళ్ళీ కిందకు వచ్చిన తర్వాత వేస్తే కిందకు జారిపోతుంది, అందుకని సగం జడ అల్లిన తర్వాత సవరం తీసుకొని కింద నుంచి అయినా పైన నుంచి అయినా పెట్టొచ్చండి. ఎందుకంటే పూల జడ కదా, పైన నుంచి పెట్టినా కింద నుంచి పెట్టినా కానీ కనిపించదు. చిన్నపిల్లలకి హెయిర్ చిన్నగా ఉంటుంది కాబట్టి కింద నుంచి పెడితే జారిపోతుందేమో అని చెప్పి మేము ఉద్దేశంతో పై నుంచే వేసామండి సవరం, కానీ పైనే పెట్టాము. ఒక సవరం అక్కడి నుంచి వేసిన తర్వాత కొంచెం కిందకు రానిచ్చిన తర్వాత ఇంకొక సవరకం కానీ మేము జాయిన్ చేసాము. అయితే ఈ సవరాలు వేసేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా వేయాలండి, జారిపోతూ ఉంటుంది. చిన్న చిన్న హెయిర్ కదా అందుకని చెప్పి. కొంచెం లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకైతే ఎక్కువ కష్టమేమనిపించదు, షార్ట్ హెయిర్ వాళ్ళకి సవరం వేసేటప్పుడు చాలా కష్టం అనిపిస్తుంది. అందుకని చాలా జాగ్రత్తగా వేయాలి. హెయిర్ కానీ చిన్న హెయిర్ కాబట్టి సైడ్స్కి వస్తుంది, అలా సైడ్స్కి వచ్చినా కానీ పెద్ద ఏం ప్రాబ్లం కాదు. లాస్ట్లో జడ అంతా వేసిన తర్వాత మనము బ్లాక్ కలర్ థ్రెడ్ తీసుకొని కానీ ఒకసారి చుట్టేయచ్చు కనిపించకుండా సైడ్స్కి అవి. ఇంకా అలా రెండు సవరాలు పెట్టిన తర్వాత నీట్గా కింద వరకు అల్లి మళ్ళీ జడ కుచ్చులు వచ్చి మనము మెజర్మెంట్లాగా తీసుకోవాలండి, కిందకు వచ్చేలాగా అది అలా చూసుకొని మనము కరెక్ట్గా వచ్చేలాగా ఇంకా అక్కడి నుంచి అల్లాలి. ఆ కింద అయితే కుచ్చులు ఊడిపోకుండా కిందే కుచ్చులకి థ్రెడ్స్ వచ్చి ఉంటాయి అంటే అవి కానీ ఒకవేళ సరిపోతే మన ఇంట్లో ఉంటుంది కదా బ్లాక్ థ్రెడ్, బ్లాక్ అయితే కనిపించదు వైట్ అయితే కనిపిస్తుంది అని చెప్పి ఆ ఉద్దేశంతో బ్లాక్ థ్రెడ్ తీసుకుందామండి. బ్లాక్ థ్రెడ్ తీసుకొని ఇంకా అక్కడ కొంచెం జడ కుచ్చులు అవి ఊడకుండా టైట్గా కట్టేయాలి. ఇంకా కుచ్చులు కట్టిన తర్వాత ఫైనల్లీ లుక్ అయితే పూల జడ ముందు ఇట్లాగా వస్తుంది అండి జడది. ఒకవేళ మనకి హెయిర్ కానీ సైడ్స్కి కానీ కనిపించినా కానీ పెద్ద ప్రాబ్లం అయితే ఏం లేదండి. బ్లాక్ కలర్ దారం ఉంటుంది కదా అది తీసుకొని నీట్గా చుట్టేయచ్చు. ఇదే అండి పూల జడ. ఇప్పుడు మేమైతే ఇది జడకి సరిపోతుందా లేదా అని చెప్పి చూస్తున్నాము. ఒకవేళ సరిపోకపోయినా కానీ పూల జడని కొంచెం కింద వరకు రానిచ్చి పైన అయితే విడిగా అల్లుకున్న పూలు ఉంటాయి కదండి అవైనా పెట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇది వచ్చి పూల జడ వచ్చి మాకు 400 పడిందండి, చాలా వెయిట్లెస్గా ఉంది. మేమైతే పూలు వచ్చి మా పూల జడ వచ్చి మల్లెపూలు చిన్న చిన్న రోజెస్ ఆకు వేపించామండి. మనము ఇట్లాగా బయట రెడీమేడ్ తీసుకుంటే అయితే చాలా వెయిట్లెస్ వస్తుందండి, మనకి ఒక మినిమం వచ్చి ఒక 20 మినిట్స్ అలాగ అయిపోతుందండి కుట్టేదైతే. అదే మనం వచ్చి ఇంట్లో జడకే అల్లిపించుకోవాలంటే పూల జడ వేయించుకోవాలంటే 2 అవర్స్ వరకు పడుతుందండి. చిన్నపిల్లలు కూడా అంతంతసేపు కూర్చోలేరు, ప్లస్ వెయిట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకా చిన్నపిల్లలు ఉన్నప్పుడైతే నాకైతే ఇదే బెస్ట్ అనిపిస్తుందండి, 20 మినిట్స్ అలా తొందరగా వేసేయచ్చు. ఈ పూల జడ ఎలా కుట్టాలంటే ఫస్ట్ అయితే ఒక సూది తీసుకోవాలండి, కొంచెం పెద్దది, దానికి పూలు అల్లుకునే దారం ఉంటుంది కదా కొంచెం లావుది, అది వేయాలి. అది వేసిన తర్వాత మనకి జడలో నుంచి కొంచెం సూదిని బయట పైకి పూల జడ పైకి రానియాలి, అలా పైకి కిందకి అల్లుకుంటా రావాలండి టాకాలు వేస్తూ. మీకు ఒకసారి వీడియోలో చూడండి మీకు కూడా ఐడియా వస్తుంది.
ఇంకా మొత్తం అంతే అండి, కింద నుంచి పై వరకు, కిందకి పైకి, కిందకి పైకి అలాగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. టాకాలాగా వేసుకుంటూ అలా కుట్టుకుంటూ రావాలండి. ఇంకా పైకి వచ్చిన తర్వాత పైన నుంచి కొంచెం లోపల హెయిర్ అలా తీసుకుంటా రావాలి. అయితే సూది అయితే పిల్లలు తగలకుండా కొంచెం జాగ్రత్తగా చేయి పెట్టుకొని జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలండి అంతే. ఇంకా ఈ రెడీమేడ్ జడ వల్ల యూజ్ ఏంటంటే, మనము మేమైతే 4కి తెప్పించామండి, ఈవినింగ్ 4కి 7:30 వరకు ఉంచాము. మళ్ళీ నైట్ తీసేసామండి, తీసేసి అది ఫ్రిడ్జ్లో పెట్టేసాము, కవర్లో పెట్టి. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా వేసామండి. ఇంకా రెడీమేడ్ అయితే ఇలాగ యూజ్ చేసుకోవచ్చు, జడ కల్లింది అయితే మనం అలాగ తీయడానికి కుదరదండి. అలా టాకాలు వేస్తూ జడంతా కుట్టేయాలండి. జడ వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేయాలండి, పూలని కనుక గట్టిగా పట్టుకుంటే వాడిపోతాయి తొందరగా, అందుకని చెప్పి కొంచెం జాగ్రత్తగా వేయాలి. ఈ ఏజ్ పిల్లలకి పూల జడ వేసినా కానీ చాలా బాగుంటుందండి. ఒక 10 ఇయర్స్ నుంచి 15-16 ఇయర్స్ వరకు తర్వాత వేయాలన్నగానే మనకు ఓపిక ఉండదు, టైం కుదరదు. ఒకసారి అలా పూల జడ వేసి ఫొటోస్ అవి తీపించుకున్నా కానీ లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి కదండి, ఏజ్ కానీ మళ్ళీ తిరిగి రా. నాకేమో ఇట్లా చిన్నపిల్లలు ఉన్నప్పుడు రెడీ చేయాలన్నా కానీ ఇలా చూసుకోవాలన్నా కానీ చాలా ఇంట్రెస్ట్ అండి. అందుకని నేను కానీ మా వదినకు చెప్పి ఇలా పూల జడ వేయండి వదిన, బాగుంటుంది కదా, ఫొటోస్ అవి తీసినా కానీ ఎప్పటికీ గుర్తుండిపోతాయని చెప్పి చెప్పి వేపిస్తున్నాను. పూల జడ వేసేదైతే ఫినిష్ అయిపోయిందండి. పైన పక్క ఖాళీగా ఉంది కదా అని చెప్పి కనకాంబరాలు పెట్టామండి. యూ షేప్లో పిన్స్ ఉంటాయి కదా అండి, ఆ పిన్స్ పెట్టాము. ఇంకా ఈ కనకాంబరాలది ఒక లేయర్ అయిపోయిన తర్వాత ఇంకా దానిపైన వచ్చి మళ్ళీ మల్లెపూలు పెట్టామండి. పెట్టగానే ఇంకా మొత్తం ఫినిష్ అయిపోయినట్లండి. పూల జడది ఫినిషింగ్ లుక్ అయితే ఇలాగ వచ్చిందండి. పైన అయితే మేము 2 లేయర్స్ వరకు వచ్చి, ఒక లేయర్ వచ్చి కనకాంబరాలు, ఇంకొక లేయర్ వచ్చి మల్లెపూలు పెట్టామండి. ఇది పూల జడ కాకుండా అలాగ పెట్టేసరికి పైన కానీ బాగా చిక్కగా మంచిగా అనిపిస్తుంది. ఈ లంగా జాకెట్ అయితే బాగుంటుంది కదా అని చెప్పి మేము చేపించామండి ఇది. ఇంకా ఈ బ్యాంగిల్స్ వచ్చి మేము ఇంట్లోనే చేసామండి, థ్రెడ్ బ్యాంగిల్స్ లెహంగాకి మ్యాచింగ్ అని చెప్పి గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో చేసామండి. నేను ఈ బ్యాంగిల్స్ చేసేటప్పుడు కానీ షూట్ చేశాను, నెక్స్ట్ వీడియో పెడతానండి థ్రెడ్ బ్యాంగిల్స్వి. ఇంకా జ్యువెలరీ వచ్చి నెక్ సెట్ ఒకటి, వడ్డానము, వంకి, ఇయర్ రింగ్స్, పాపిడి బిల్లా, చంపసారాలు పెట్టామండి. అన్నీ 1 గ్రామ్ గోల్డ్వి, సీజర్ స్టోన్స్లో తీసుకున్నాము. అవి ఎంతెంత ప్రైస్ పడింది అని చెప్పి నేను ఒక వీడియో తీసి మీతో షేర్ చేసుకుంటాను. ఇవి నాకు చంపసారాలు అయితే చాలా బాగా నచ్చాయండి. ఇవి పర్ల్స్ వచ్చేసరికి చాలా బాగా అనిపించాయి. ఇంకా అంతా రెడీ చేసిన తర్వాత ఫైనల్లీ లుక్ అయితే పాప ఇట్లాగుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాము. నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని కానీ క్లిక్ చేయండి. నేను చేసే వీడియోస్ కొత్త కొత్తవి నోటిఫికేషన్స్ లాగా వస్తుంటాయి.